మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్న పద్మాల్ పురి కాకు ఆలయంలో నేడు దర్బార్ నిర్వహించారు ఆదివాసులు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆదివాసులు అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి పలువురు ఆదివాసీ నాయకులు దర్బార్ నిర్వహించారు. పద్మాల్ పురి కాకోబాయ్ ఎత్మాసార్ అమ్మవారి టెంపుల్ దండారి ఉత్సవాలకు ఈరోజు రావడం జరిగింది. దండేపల్లి మండల్ గుడిరేవు గోదావరి తీరాన కొలువై ఉన్న పద్మాల్ పురి కాకోబాయి అమ్మవారి ఈ ఉత్సవాన్ని మూలవాసులైన ఆదివాసులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సంవత్సరం మొత్తంలో ఎక్కడో ఉన్న ఆదివాసీలందరూ గుసాడే నృత్యం చేస్తూ అమ్మవారిని దర్శించుకొని దర్బార్లో వచ్చి వాళ్ళ యొక్క సాధక బాధకాలు చెప్పుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఏ నిర్ణయాలు తీసుకోవడము, కొత్త జంటలు, పెళ్ళైన వాళ్ళు, ఇంకా ముఖ పరిచయాలు పెంచుకోవడం అనేది ఇది దాదాపు తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి వచ్చిన సాంప్రదాయం. ఈ గోదావరి ఒడ్డున అమ్మవారు ఉండడం మన మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాదు, ఉమ్మడి తెలంగాణ మొత్తంలో ఉన్న గోండు ఆదివాసులు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఉన్న గోండు ఆదివాసులు కూడా క్రమం తప్పకుండా తమ యొక్క పవిత్రమైన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమాలకు రావడం జరిగింది. అమ్మవారిని మంచిర్యాల జిల్లా, తెలంగాణ అందరూ ప్రజలు, భారతదేశ ప్రజలు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల గ్రామంలో పవిత్ర గోదావరి వెలిసినటువంటి ఆదివాసీ గోండుగేతుల పవిత్రమైన అమ్మవారు శ్రీ శ్రీ పద్మాల్ పురి కాకోబాయి ఎత్మాసార్ దేవుని యొక్క పౌర్ణమి, అశ్వీజ పౌర్ణమి నుంచి దీపావళి వరకు జరిగే దండారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దండారి దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ దండారి దర్బార్లో మరి అతిథులు రావాల్సి ఉంది. మరి ఇప్పుడే గౌరవ మంచిర్యాల జిల్లా డీసీపీ గారు, అలాగే సిఐ గారు, దండపల్లి ఎస్ఐ గారు మరి ఈ కార్యక్రమానికి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత మరి ఏదైతే యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న ఆదివాసులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మరి ఇతర మహారాష్ట్ర కావచ్చు, చంద్రగా ఒరిస్సా నుంచి మా ఆదివాసులు ఏదైతే దండరి ఉత్సవాలు ఉన్నాయో వారి దండరితోటి ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని పౌర్ణమి నుంచి దీపావళి మధ్య ఇక్కడ ఉత్సవాలు ఉంటాయి. కాబట్టి ఈ మధ్యలో అమ్మవారిని దర్శించడానికి రావడం జరుగుతుంది. మీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఏదైతే ఆ గూడలలో ఆ యొక్క మా ఆదివాసీ గిరిజనుల యొక్క ఆరోగ్యం కావచ్చు, పాడి పంట అన్ని అమ్మవారి ఆశలతో మంచిగా సుఖశాంతులు ఉంటారు, అన్ని మంచిగా సమకూరుస్తాయి. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఖచ్చితంగా దర్శించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారి దర్శించడానికి వివిధ రాష్ట్రాల నుంచి మరి యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడ ఆదివాసులు తరలి రావడం జరిగింది. మరి గతంలో ఎన్నో 10-15 సంవత్సరాల నుంచి మరి వాళ్ళు ఇక్కడ గోదావరి తీరాన పుణ్యస్నానాలు, గంగాస్నానాలు చేసి ఇక్కడే వాళ్ళు వచ్చి అమ్మవారికి నైవేద్యాలు వండి ఆ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. గతంలో ఇక్కడ అరాకొర వసతులతోటి ఈ ప్రాంతం ఉండేది. ఈరోజు చూస్తే కలకల ఆడుతూ ఎంతో పిల్ల పాపలతోటి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను అమ్మవారి ముందు ఉంచడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేసినాయి. ఈ ప్రాంతాన్ని ఎక్కడైతే ఆదివాసులు ఆరాధ్యంగా పూజించే అమ్మవారికే కనీస సౌకర్యాలు లేని సందర్భాలు ఎన్నో చూసినాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ శాసనసభ్యులు, మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కార మార్గంలో ఇక్కడ మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇంకొక విషయం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తరుణంలో ఏదైతే గుసాడి నృత్యవాళ్లకు గతంలో 10,000 రూపాయలు పారితోషికం ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరము ఒక్కొక్క దండారి ఉత్సవానికి ఎవరైతే ఉన్నారో 15,000 రూపాయలు అందించడం జరుగుతుందని నిన్ననే ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి చెప్పడంతో ఈ సంవత్సరం దాదాపుగా దీనికి 3 కోట్ల రూపాయలు ప్రతిపాదన గవర్నమెంట్కు పంపించడం జరిగింది.